అరే అది నాకు పార్టీ కాదు, నా కుటుంబం. కేఏ పాల్ గారు, అసలు నేను ఇంటి ఇల్లు 5 కోట్లు పెట్టి ఎందుకు అన్నాను చెప్పండి చూద్దాం. పాల్ గారి కోసం అన్నారా? కాదు, నేను ఫిలిం నగర్లో ఉండేది. కేఏ పాల్ గారు ఎప్పుడు వచ్చినా కూడా అంటే 30 ఇయర్స్ మాకు ఫ్రెండ్షిప్ వాళ్ళ అన్నకు నాకు. పాల్ గారు ఎప్పుడు వచ్చినా నన్ను కంపల్సరీ పిలిచేవాడు డేవిడ్ రాజు గారు. ఆయనతో కూర్చోవటం, ఆయన మీటింగ్లో పోవటం, ఆయన నన్ను వదిలేటోడు కాదు డేవిడ్ రాజు గారు. ఆయన ఇక్కడే ఉంటాడు డేవిడ్ రాజు గారు. ఓకే, చూసినప్పుడు అది బ్యూటిఫుల్గా ఉంది, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది, ఇప్పుడు ఇది ఇట్టాటి కాడ ఉండాలా, ఎందుకంటే వెనక సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉండవు, దుర్గం చెరువు కన్స్ట్రక్షన్స్ ఉండవు, మొత్తం ఓపెన్ కనుక ఫ్రెష్ ఎయిర్ కానీ ఈ బస్సులు పోయి బండ్లు పోయి బుర్రు అనుకుంటూ పోవటం ఇవన్నీ ఉండవు ఇటే. కానీ ఈ మా ఇల్లు మెయిన్ రోడ్డుకు చాలా దూరం, ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఈడ ఉండాలా, ఇల్లు కొనాలి, ఇక్కడ కొనాలని అనుకున్నా. ఓకే, సరే బాబు చనిపోవటము, 1 ఇయర్ అక్కడే ఉన్నాం కానీ పీస్ఫుల్గా ఉండలేదు, షిఫ్ట్ అయితే బాగు అనుకొని అది రెంట్కి ఇచ్చి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది, మనకు కోరిక ఉంది కదా అని ఆలోచన వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ తీసుకొని ఉన్నాం. అక్కడ రెంట్కి ఇచ్చినా ఇక్కడ రెంట్కున్నా. ఇంకొక ఇల్లు సరే బేగంపేటలో ఉంటుంది కనుక ఎయిర్పోర్ట్ దగ్గర ఆ సౌకర్యం, అది ఫ్లైట్ దిగి గబక్కన ఇంటికి పోయేది, గబక్కన బ్యాగ్ తీసుకుని వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేది, అదొక కథ. అయితే నేను వచ్చిన ఒక 2 ఇయర్స్కి ఇది అమ్మకానికి వచ్చింది, టక్కున కొనేసిన. ఆయన చనిపోయాడు, వాళ్ళ అన్నగారు అన్నగారు ఈయన ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ అన్నగారు చూసేది, ఆ చారిటీ సిటీ ఇవన్నీ. ఓకే, అలా ఇల్లు కొనది. డేవిడ్ రాజు గారు నాకు ఫ్రెండ్ కాకపోతే, నేను వీడికి రాకపోతే ఇది కొనేది లేదు. అట్లా బాగా సన్నిహితం, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన నన్ను 2 మంత్స్ నుంచి వెంటాడుతున్నారు, నువ్వెందుకు చేరావు, గద్దర్ చేరాడు నా పార్టీలో, గద్దర్ కంటే పెద్దోడివా, గద్దర్ కంటే నువ్వు ఇదా అని అంట మొదలుపెట్టిండే నన్ను. ఓకే, గద్దర్ కంటే స్టారా నువ్వు, నేను ఎట్లా స్టారు ఏమి స్టారు ఆయనకు తెలీదు పాపం, అంటే ఇన్నోసెంట్ అనుకోండి, అంటే ఇతను ఇవన్నీ లౌకికాలు తెలియదు. దేవుని వాక్యం చెప్పి 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 అందులో బైబిల్లో ఉన్నదే చెప్పాలి కదండి, తప్పులు చెప్తే కుదరదు కదా, ఏ కృష్ణుడు రాముడు కూడా ఫ్రెండ్స్ వీళ్ళంతా అని చెప్పలేడు కదా. అలా అలవాటు పడ్డ ఆ నాలుక పాలిటిక్స్లోకి వచ్చినాక ఏం చేయాలా, ఉల్టా పల్టా మాట్లాడాలి, తప్పును రైట్గా మాట్లాడాలి, రైట్ను తప్పుగా మాట్లాడాలి. కాళేశ్వరం ఊలిపోయింది, మొత్తం పిల్లర్స్ పడిపోయినాయి, పడిపోతాయి, కట్టినప్పుడు పడిపోవా, పడిపోతే బాగు చేసుకోవాలా, పన్ను ఊడిపోద్ది, పన్ను నొప్పి వస్తుంది, ఊడపీకి పడేస్తావా, బాగు చేసుకుంటావు కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. నిన్న కట్టిన కాళేశ్వరం అంట కూలిపోద్ది అంటే అది మాట్లాడగలరా కేఏపాల్ గారు, రాదు. కనుక పాపం ఆయన పార్టీ పెట్టిండు కరెక్టే, కానీ ఎస్టాబ్లిష్ కాలేదు, ఎందుకంటే అక్కడ సరైన వాళ్ళు లేరు. అది నన్ను ఎందుకు వచ్చిండంటే కాకినాడ నుంచి నువ్వు పోటీ చేయాలి మీ అత్తగారు. ఓకే ఓకే, అంటే లేదు సార్ నేను రిజైన్ చేశాను బీజేపీకి, పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు, నేను అసలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే నేను పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, నేను ఎంపీ అయితేనే చేస్తాను, నేను అసలు పార్టీలో చేరింది కూడా ఎందుకని కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, కానీ కావాలని నన్ను దించి ఇక నన్ను చాలా ఇబ్బంది పాలు చేశారనుకోండి, అది మీరు అడుగుతారు కదా తర్వాత చెప్తాను. నేను ఇట్లా రిజైన్ చేసినా నాకు వద్దు, పాలిటిక్స్ వద్దు నాకు, కానీ దీనికి ఎమ్మెల్యేకి పోటీ చేయదలుచుకోలేదు అన్నా. మరి బీజేపీలో టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా, టికెట్ ఇవ్వలేదు కనుక నేను అని అన్నం ఎందుకు మరి అని అన్నాడు అంబా అనుకున్నాను నేను. ఇప్పటికైనా అంటున్నానండి, వరంగల్లో నేను పుట్టినా, మా నాన్న టీచర్గా పనిచేశారు, వాళ్ళకు మాట ఇచ్చిన ఒక ఎలక్షన్లో నేను ప్రచారాలు ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయవు, ఎడబుచ్చినోడివి, ఎడాన్నో చేస్తున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అని అంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నా. నేను ఎమ్మెల్యేగా చేయొద్దు అనుకున్నాను, అనుకోనే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరుతానని కండిషన్ పెట్టి చేరిన పోయినసారి,
ఇయ్యలేదు నాకు. నా పేరు లేకుండానే లిస్ట్ పంపారు ఢిల్లీకి. నేను కంప్లైంట్ చేసినా లక్ష్మణ్ తీసి పారేశారు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా. ఇవన్నీ చెప్తే అయితే నేను టికెట్ ఇస్తాను వరంగల్ నుంచి పొడిగి, కాకినాడ చేయనంటున్నావు కదా, గాజువాక చేయనంటున్నావు కదా, ఇది చెయ్యి అన్నాడు. చేస్తా అన్నా. అంటే మరి కండ వేసుకో, ఇప్పుడు ఎందుకు సార్ మీ ప్రచారానికి వచ్చినప్పుడు వేసుకుంటావు కదా అంటే, అప్పుడే వేసుకోవాల్సిందే కదా, ఇప్పుడు వేసుకో, వేసుకో సార్ అని అన్నా.